రిచ్లాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. సాధారణంగా మేఘాలు వర్షిస్తాయి, తాగునీరు సాగునీటి అవసరాలకు వెన్నుదన్నగలుస్తాయి. అయితే కొన్నిసార్లు మేఘాలు గర్జిస్తాయి, భయంకరమైన వర్షాన్ని నిర్విరామంగా కురిపిస్తాయి. అలాంటి సమయంలో ఏర్పడ్డ వరదలు ఆస్తుల్ని అంతం చేస్తాయి, మనిషిని మట్టిలో కలిపేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. ఎక్కడో చోట ప్రాణ ఆస్తి నష్టాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఆస్తుల్ని అంతగా ఈజీగా కాపాడలేం, కానీ ప్రాణాలని రక్షించే పరికరాల కోసం నిరంతరాయంగా పరిశోధనలు సాగుతున్నాయి. అలాంటి ఓ ప్రయత్నమే ప్రజల మధ్యకు వచ్చింది, విజయవంతమైన ఫలితాలనిస్తోంది. ఇంతకీ ఏమిటది? భయంకరంగా వర్షాలు కురిసినా, ఏదో పొరపాటు వల్ల ఆనకట్టలు కొట్టుకుపోయినా, ఫలితంగా ప్రాజెక్టు సమీప ప్రాంతాల ప్రజలు అతిపెద్ద ఉపద్రవంలో చిక్కుకుపోతారు. ఉన్నట్టుండి పెరిగిన వరద ప్రవాహంతో ప్రజలు కొట్టుకుపోతారు. అలా కొట్టుకుపోతున్న వారిని కాపాడాలంటే ఏ ఎన్జీఆర్ఎఫ్ బృందాలో అత్యంత వేగంగా రంగంలోకి దిగాలి. నదీ మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడాలంటే ఏ హెలికాప్టరో ముందుకు కదలాలి. ఇవన్నీ సిద్ధమయ్యే లోపల మనిషి కొట్టుకుపోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అది పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, అర్జెంటుగా కొట్టుకుపోతున్న వారి దగ్గరికెళ్ళి వారిని ఒడ్డుకు లాక్కొచ్చి ఓ చిన్న పరికరం కనుక్కుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలోంచి ఓ మినీ వెహికల్ తయారైంది. దీన్ని ఇండియన్ రెస్క్యూ అకాడమీ అనే సంస్థ అభివృద్ధి చేస్తుంది. అది ఎలా పనిచేస్తుందంటే, మనం పెళ్లిళ్ళలో వాడే డ్రోన్ లాంటి పరికరాన్ని ఎలా రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తారో, ఈ మినీ ఫ్లడ్ సెక్యూర్ వెహికల్ను కూడా ఒడ్డును నిల్చున్న ఆపరేట్ చేయవచ్చు. ప్రవాహం కంటే వేగంగా ముందుకు కదిలి కొట్టుకుపోతున్న వ్యక్తిని చేరుకోవచ్చు. దాని హ్యాండిల్స్ పట్టుకుంటే చాలు, ప్రవాహానికి ఎదురేది మరి, అది మనిషిని ఒడ్డుకు లాక్కొస్తుంది. ఇలాంటి ఎఫ్ఎస్వి వెహికల్స్ను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు వాటిని ఓ మోటార్ సైకిల్ మీద కూడా తీసుకుని పోయి వరదల్లో మునిగిపోతున్న వారిని రక్షించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాహనాల గురించి సైంటిస్టులు చేసిన పరిశోధనలు విజయవంతమై ఫలితాలనిచ్చాయి. వీటిని మరింత శక్తివంతంగా తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చకచకా సాగుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో వరద ముంపు బారిన పడే పల్లెల్లో ఒక్కో ప్రాంతంలో 2-3 చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటే వరదల వల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటున్నాయి ఎన్జీఆర్ఎఫ్ వర్గాలు.